తిరుపతిలో ఘోరం. యువతితో మద్యం తాగించి వ్యభిచార మూట దారుణం. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మి వచ్చిన తెలంగాణ యువతి వ్యభిచార మూట చేతికి చిక్కింది. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువతితో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో రప్పించి వ్యభిచార రూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించిన మూట గుట్టు రట్టైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి రూరల్కు చెందిన ఓ మహిళకు తెలంగాణ రాష్ట్ర కరీంనగర్కి చెందిన ఓ యువతి 23 ఏళ్ళు కొన్నేళ్ల కిందట పరిచయమైంది. యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన మహిళ ఉద్యోగం ఇచ్చే వరకు తన ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చంటూ తిరుపతికి రప్పించింది. ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్న యువతి అక్కడి నుంచి తిరుపతికి వచ్చేందుకు కారుకు కిరాయి 11,000 అద్దె చెల్లించింది. కారులో వస్తుండగా కరకంబాడి మార్గంలో ఇద్దరు బాలికలు ఓ వివాహితను ఆమె వద్దకు పంపించింది. అక్కడి నుండి నేరుగా ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆమెను వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో ఉద్యోగం కోసం వచ్చిన యువతి షాక్కి గురైంది. వ్యభిచారం చేసేందుకు ఆమె అంగీకరించకపోవడంతో వ్యభిచార మూట సభ్యులు దాడి చేసి అక్కడే గృహ నిర్బంధం చేశారు. అనంతరం ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తప్పించుకొని గాయాలతో తిరుపతిలోకి రియా ఆసుపత్రికి చేరింది. అయినా వదలని వ్యభిచార మూట సభ్యులు అక్కడికి కూడా వచ్చి ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె మాకు తెలిసిన అమ్మాయే అంటూ అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బాధితురాలు వాళ్ళతో వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో రుయా సిబ్బంది ముఠా సభ్యులను అడ్డుకున్నారు. దీంతో వెనక్కి తిరిగిన ముఠా సభ్యులు మహిళలను ఆసుపత్రికి పంపించారు. అప్పటికే పోలీసులకు సమాచారం రావడంతో ఆసుపత్రికి చేరుకున్న కాకీలు బాధితురాలను విచారించడంతో దారుణంగా వెలుగులోకి వచ్చింది. బలవంతంగా వ్యభిచార రూపంలోకి నెట్టడానికి ప్రయత్నించారని తేలడంతో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.